బ్రహ్మోత్సవం పరాజయాన్ని త్వరగా మర్చిపోవాలని ఆరు నెలల్లో తదుపరి చిత్రం సిద్ధం చేయాలని మహేష్ స్పైడర్ చిత్రాన్ని మొదలు పెట్టాడు రెగ్యులర్ యాక్షన్ సినిమానే కనుక త్వరగానే పూర్తయిపోతుందని మురుగదాస్ చెప్పాడట కానీ ఏడాదికి పైగా నిర్మాణ దశలో ఉన్న ఈ చిత్రం ఇంకా ఒక కొలిక్కి రాలేదు సెప్టెంబర్ నెలాఖురికి అయినా సిద్ధమవుతుందా లేదా అనే దానిపై ఇంకా క్లారిటీ లేదు అభిమానుల నుంచి ఒత్తిడి పెరుగుతూ ఉండటంతో మహేష్ సహనాన్ని కోల్పోతున్నాడని ఇంకెంతకాలం చెక్కుతారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడని కూడా రూమర్లు వినిపిస్తున్నాయి తెలుగుతో పాటు తమిళం హిందీలో కూడా విడుదల చేయాలని చూస్తున్న ఈ చిత్రానికి రిలీజ్ డేట్ పక్కాగా ప్లాన్ చేసుకోవాలి ఎక్కడ భారీ చిత్రాలతో క్లాష్ రాకుండా చూసుకుంటే బాహుబలి టూ కి వచ్చిన అడ్వాంటేజ్ ఉంటుందని భావిస్తున్నారు కానీ ఇప్పటికీ ఫైనల్ కట్ ఎప్పటికి రెడీ అవుతుందనే దానిపై క్లారిటీ లేకపోవడంతో రిలీజ్ అడ్వాన్స్ గా ప్లాన్ చేసుకుని లేకుండా పోతోంది సెప్టెంబర్ నెలాఖరు నుంచి చాలా సినిమాలు విడుదల కానున్నాయి కనుక స్పైడర్ కోరుకునే స్పేస్ దొరకకపోవచ్చు వేరే సినిమాలు పక్కన పెట్టి మరీ ఇది మొదలుపెట్టిన మహేష్ ఈ ఆలస్యం పట్ల అసహనానికి గురవుతున్నాడని త్వరగా రిలీజ్కి సిద్ధం చేయమని ఒత్తిడి చేస్తున్నాడని కూడా సమాచారం